షాలోమ్, బాగున్నారా? మీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దావీదు అంటే మనందరికీ ఎందుకు ఇష్టము? లేదా దేవునికి హృదయానుసారుడైన మనిషి నేను ఒకరిని కనుగొన్నాను అని దావీదు గురించి చెప్పడానికి గల అంత ముఖ్య కారణం ఏంటి అని మనం చాలాసార్లు ఆలోచిస్తే ఈ ఒక సందర్భం మనకి బాగా జ్ఞాపకం వస్తుంది. ఎప్పుడైనా పాత్రబంధన కాలంలో ఒక రాజ్యము ఒక కుటుంబం నుంచి మరొక కుటుంబానికి వెళ్ళినప్పుడు ఈ కొత్తగా వచ్చిన రాజు పాత రాజు యొక్క కుటుంబస్తులందరినీ చంపేస్తాడు. ఎందుకంటే శత్రుశేషం అనేది మిగలకూడదు, వారి బిడ్డలు ఎదిగి పెద్దవారు అయ్యి తిరిగి మళ్ళీ రాజు మీద దాడి చేయడానికి రాకూడదు అని ఆ విధంగా చేస్తారు. కానీ దావీదు రాజు అయిన తర్వాత సౌలు అలాగే తన బిడ్డలు ఒక యుద్ధంలో చనిపోయారని తెలుసుకుని ఇంకా ఎవరైనా వారి కుటుంబంలో మిగిలి ఉన్నారా వాళ్ళని కూడా చంపేద్దాం అని ఏ రోజున ఆలోచించలా. కానీ ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు నేను కనికరించటకు కానీ నేను కృప చూపించటకు కానీ సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగాడంట. అడిగినప్పుడు అప్పుడు ఒకళ్ళు వచ్చి ఉన్నారయ్యా, ఒక ఆయన ఉన్నాడు, మరి మెఫీబోషెతు అనే ఒక అతను ఉన్నాడు, అతను లోదేబార్ అనే ప్రాంతంలో ఉన్నాడని చెప్పి కొంతమంది చెప్పారు. అయ్యో లోదేబార్లో ఉన్నాడా అని జాలిపడ్డాడు. ఎందుకంటే లోదేబార్ అనే మాటకు అర్థము ద ప్లేస్ వే యూ డు నాట్ ఫైన్ ద బ్రెడ్, ఆహారము దొరకని స్థలము, కరువు కాటకాలతో నిండిన ప్రాంతం అది. అయ్యో ఒక రాజు కుమారుడయ్యండి, ఒక రాజు మనవుడయ్యండి అక్కడెక్కడో కరువుల్లో ఉన్నాడా, పైగా రెండు కాళ్ళు పనిచేయట్లేదా, ప్లీజ్ అర్జెంటుగా తన నా దగ్గర తీసుకురండి అని చెప్పి దావీదు పిలుస్తాడంట. లోదేబార్ అనే ప్రాంతంలో కరువు ఉంటుంది. ఈ రోజున అటువంటి లోదేబార్ అనే ప్రాంతంలో మీలో ఎవరైనా ఉంటే గనక దేవుడు మిమ్మల్ని రమ్మని బెత్లెహేముకు పిలుస్తున్నాడు. దావీదైన రాజు లోదేబార్ నుంచి మెఫీబోషెతును బెత్లెహేముకు తీసుకొచ్చాడంట. బెత్లెహేము అనే మాటకు అర్థము ద హౌస్ ఆఫ్ బ్రెడ్ అని, అంటే ఆహారము సమృద్ధి ఉండే స్థలము. ఈ బ్రెడ్ అనే దానికి అర్థము ఎదుగుదలై ఉండొచ్చు, లేదా దీవెనై ఉండొచ్చు, ఆశీర్వాదమై ఉండొచ్చు, సంతానమై ఉండొచ్చు. ఒక గ్రోత్కి ఒక ప్రొడక్షన్కి అది రిప్రజెంటేషన్గా ఉంది. ఈ రోజున లోదేబార్లో ఉన్న మనల్ని దేవుడు మనల్ని కూడా ఆయన బెత్లెహేముకు నడిపిస్తున్నాడు. ఖచ్చితంగా మీరు ఈరోజును ప్రారంభించేటప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. రాజు అయిన దావీదు ఇదిగా ఆ మనుషుని మరి లోదేబార్ నుంచి అమోనీయుల కుమారుడైన మకీరు ఇంటి నుంచి అతను రప్పించను అంది. ఎవరో ఇంట్లో ఉన్నాడు, వారు తింటే తింటున్నాడు, వాళ్ళు పెడితే తింటున్నాడు, లేకపోతే లేదు. అటువంటి ప్రదేశం నుంచి దావీదు యొక్క బల్ల దగ్గర కూర్చొని తినే అధికారాన్ని దావీదు తనకిచ్చాడు. ఈ రోజున దేవుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం లోదేబార్ లాంటి ప్రాంతంలో ఉన్నాము, కరువులో ఉన్నాము, అప్పులో ఉన్నాము, ఎవరో పట్టించుకునే స్థితిలో ఉన్నాము, మన జీవితంలో ఎక్కడ లేని లేమంతా ఉంది. దేవుడు అంటున్నాడు దాట్ ఈస్ నాట్ ద ప్లేస్ వే యూ బిలాంగ్, యూ బిలాంగ్ విత్ మీ, నా బల్ల దగ్గర కూర్చొని నాతో కలిసి నువ్వు జీవితకాలం భోజనం చేయాలని దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈరోజు రోజు ప్రారంభించేటప్పుడు ఒకవేళ నేను లోదేబార్లో ఉన్నానేమోనయ్యా, నన్ను బెత్లెహేముకు నీవుండు స్థలముకు నన్ను నడిపించాయి అని దేవుణ్ణి అడిగి ఈ రోజును ప్రారంభించండి. Have a wonderful day.